హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సోల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు కదా. ఇవాళ మనం రిషికొండ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించారు. మనకి ఇది మార్చ్ 24న ఓపెన్ చేశారు. మనం ఇక్కడ వెహికల్ కింద పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళచ్చు, లేదా వెహికల్ తీసుకుని పైకి వెళ్ళచ్చు. అక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఉంది, కానీ చాలామంది నడవడానికి ప్రిఫర్ చేస్తారు. నేనైతే మండే వచ్చాను, అరౌండ్ 4 ఆ టైంకి వచ్చాను. అంతమంది జనాలు అయితే మనకి లేరు. తిరునామలు చూడండి ఎంత బాగున్నాయో. నైట్ అయితే మనకి ఆ తిరునామల లైటింగ్తో కొండ మొత్తం ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఏరియా దగ్గరే వాష్రూమ్స్కి కానీ లేకపోతే తాగడానికి నీళ్లు కానీ అవన్నీ ఫెసిలిటీస్ మంచిగా పెట్టారండి. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను కదా కొండెక్కి రావచ్చు వెహికల్ కిందని పెట్టేసి అని. అలాంటి టైంలో మీరు ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోండి. ఎందుకంటే మనం పైకి వస్తున్నామంటే కొండ కదా, కొంచెం మనకి దాహం అనేది వేస్తుంది. అలాంటప్పుడు మనం వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం చాలా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట మనకి. మనకి స్టార్టింగ్లోనే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని ఆపోజిటే మనకి మెయిన్ టెంపుల్ అన్నమాట. పైకి ఎక్కి వెళ్ళాలి. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది, అది వేరే విషయం. కానీ వైజాగ్లో కాకుండా బయట ఊరు నుంచి వస్తారు కదా, వాళ్ళకి తెలిసి ఉండదు కదా. అందుకని ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. తిరుపతి వెళ్తే మనకి ఎలాంటి ఫీల్ ఉంటుందో మీరు ఇక్కడికి వస్తే సేమ్ అలాగే ఫీల్ అవుతారండి. వైజాగ్కి వస్తే మాత్రం కంపల్సరీగా ఒకసారి ఈ టెంపుల్కి విజిట్ అవ్వండి. స్టార్టింగ్లోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. మనకి లోపల వీడియో అయితే ఎలా లేదు, బయట నుంచి తీశాను. లోపల మనకి 7 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఉంటుంది. దాని పక్కనే మనకి పద్మావతి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్న. అండ్ రైట్ సైడ్న వచ్చేసి గోదాదేవి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుందన్నమాట. బయట నుంచి ఎవరైనా వస్తే మాత్రం ఈ ప్లేస్కి విజిట్ అయ్యి దర్శనం చేసుకుని వెళ్ళండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరేం చేయాలి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏమైనా తప్పులు చెప్పుకుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే అది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Thank you.